గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రాపర్టీని ధరణి వెబ్సైట్ లో పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. దానిలో భాగంగా ఇంటింటికి వచ్చిన మున్సిపల్ సిబ్బందికి ఇంటి యజమాని యొక్క ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ బిల్లు మరియు నల్ల బిల్లులు ఇవ్వాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చట్టాలను తీసుకురావడం జరిగిందని, దానికి అనుగుణంగా మున్సిపల్ సిబ్బందిని సన్నద్ధం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రాపర్టీ మేళాను విజయవంతం చేయాలని కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. గతంలో ఉన్నటువంటి యాక్ట్లు పబ్లిక్ కి కన్వీనెంట్ గా లేవు, అందుబాటులో లేవు. ఇప్పుడు పబ్లిక్ కి అందుబాటులో ఉండేటట్టుగా చట్టాలను మార్చి దానికి అనుగుణంగా అధికారులందరినీ కూడా పనిచేయించడానికి సమాయత్తం అవుతున్నటువంటి సందర్భంలో కూడా కొంత ఇన్పుట్ డేటా కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి గుర్తించి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్ని ధరణి పోర్టల్ స్టార్టింగ్ కంటే ముందే ఆ ప్రాపర్టీస్ లింకప్ అంతా కూడా అయిపోవాలనే ఉద్దేశం ప్రకారంగా ఇంటింటి సర్వే టేకప్ చేయమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆ సర్వే యొక్క ఉద్దేశం ఏంటంటే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ప్రాపర్టీ లింకప్ అయి ఉండాలి. ఈవెందో అది ఓపెన్ ప్లేస్ అయి ఉండొచ్చు, లేదంటే ప్రాపర్టీ ఇల్లు కట్టుకుని ఉన్నటువంటి దాన్ని కూడా ప్రాపర్టీ కింద తీసుకుంటాం కాబట్టి అది కూడా కావచ్చు. ప్రతి ప్రాపర్టీ లింకప్ కావాలనే ఉద్దేశం ప్రకారంగా ఇంటింటి సర్వే టేకప్ చేయడం జరుగుతుంది. మనకున్నటువంటి లెక్క ప్రకారంగా దాదాపుగా 6 నుండి 7 వేల ఫ్లాట్స్ అనేవి మున్సిపల్ పరిధి లోపల కలిగి ఉన్నాయి. ఈ రోజు వరకు మనం చూసినట్లయితే 3300 చిల్లర LRS అప్లికేషన్స్ వచ్చాయి. తర్వాత మనకు అక్టోబర్ 15వ తారీఖు ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఫాలోఅప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ ఫ్లాట్లను అన్నింటినీ కూడా లీగల్గా చేసుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.